ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు చంద్రగ్రహణం రోజున 2 రూపాయల బిల్లను మీ ఇంట్లో అక్కడ పెడితే లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి కోట్ల వర్షం కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకి రేపు జనవరి 10, 2020న చంద్రగ్రహణం వస్తుందండి. ఈ చంద్రగ్రహణాన్ని మనం లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఎవరైతే ఈ చంద్రగ్రహణం రోజున ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ గ్రహణం రోజు ఈ 2 రూపాయల బిల్ల పరిహారం ఎవరైతే చేస్తారో వాళ్లకి మళ్ళీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి దరిచేరవు. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. వాళ్లకున్న అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ గ్రహణ సమయంలో 2 రూపాయల బిల్లను తీసుకొని ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్న వారు ఆ 2 రూపాయల బిల్లను శుభ్రంగా నీటితో కడగాలి. మంచి నీటితో కడిగాక ఆ 2 రూపాయల బిల్లను తీసుకొని వెళ్ళి మీ ఇంటి డాబా పైన తడి తుడుచుకున్న తర్వాత, ఎటువంటి నీటి చుక్క దాని మీద లేకుండా చూసుకున్న తర్వాత మీ ఇంటి డాబా పైన కానీ ఆరు బయట పెట్టుకోవాలి. గ్రహణం వీడాక 2 రూపాయల బిల్లని తీసుకొచ్చుకొని ఇల్లుని శుద్ధి చేసుకొని మీరు కూడా శుభ్రంగా స్నానం చేశాక పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత, పటాలను శుభ్రం చేసుకున్న తర్వాత మీరు దీపారాధన చేస్తారు కదా. ఈ దీపారాధన చేసుకుంటున్నప్పుడు మనం దీపం చుట్టూ ఈ 2 రూపాయల బిల్లని 7 సార్లు గుండ్రంగా తిప్పాలి. ఈ విధంగా తిప్పుకున్నాక మనం లక్ష్మీదేవి ముందు ఈ 2 రూపాయల బిల్లను పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో మనం పూజ చేసుకోవాలి. ఆ తరువాత ఈ 2 రూపాయల బిల్లని మీ డబ్బుని దాచే బీరువాలో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా మీ ఇంట్లోని పూజ గదిలో ఈ 2 రూపాయల బిల్లని లక్ష్మీదేవి చెంత ఉంచి పూజ చేసుకొని మళ్ళీ తిరిగి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం మీరు చేస్తూ ఉంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ అయ్యాక బీరువాలో పెట్టుకోవడం ద్వారా ఈ 2 రూపాయల బిల్ల మీ బీరువాలోకి ధనాన్ని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది శాశ్వతంగా మీ ఇంట్లో బీరువాలో అలా నిలుస్తుంది. కావున ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ 2 రూపాయల పరిహారాన్ని రేపు వచ్చే చంద్రగ్రహణం రోజున చేసి చూడండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలను తీరి మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో కనిపిస్తుంది, ఈ గ్రహణ నియమాలు మనం ఏం పాటించాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి జనవరి 10, 2020న ఏర్పడే చంద్రగ్రహణాన్ని పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పేసి అంటామండి. ఈ ఫస్ట్ కాంటాక్ట్ విత్ పెనంబ్రా వచ్చేసరికి మనకి రాత్రిపూట 10:39 జనవరి 10వ తారీఖున మనం చూస్తాం. మాక్సిమం వచ్చేసరికి మనం 12:39 ఉదయం పూట తెల్లవారుజామును చూస్తాము. లాస్ట్ కాంటాక్ట్ విత్ పెనంబ్రా వచ్చేసరికి 2:40 ఉదయం పూట చూస్తాం అనమాట జనవరి 10న. ఇంకా దీని డ్యూరేషన్ వచ్చేసరికి 4:01:47. ఈ పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్ యొక్క మాగ్నిట్యూడ్ వచ్చేసరికి 0.89. 2020లో మొత్తం 6 గ్రహణాలు ఏర్పడుతూ ఉండగా ఇందులో 4 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఉన్నాయి. జనవరి 10న ఏర్పడే చంద్రగ్రహణం దాదాపు 4 గంటల పాటు ఉంటుంది. జనవరి 10 రాత్రి 10:30 మొదలయ్యే గ్రహణం జనవరి 11 తెల్లవారుజామున 2:30 పూర్తవుతుంది. ఈ గ్రహణం భారత్లో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలతో పాటు ఆస్ట్రేలియాలోనూ కనువిందు చేయనుంది. జనవరి 10న శుక్రవారం రాత్రి 10:00 చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చంద్రుడి చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. తరువాత 10:30 భూమి ప్రత్యాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి 12:30 ప్రాంతంలో గరిష్ట గ్రహణం కనిపిస్తుంది. తరువాత మెల్లగా బయటకి రావడం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 2:30 ప్రత్యాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పరిసమాప్తం అవుతుంది. ఉదయం 3:30 భూమి ఉపఛాయ నుంచి చంద్రుడు బయటికి వస్తాడు. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమిలలోనూ గ్రహణాలు ఏర్పడవు.
సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే రాహువు కేతువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగుతాయి అని అంటూ ఉంటారు. అలాంటి ఘట్టాలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. కానీ అసలు విషయానికొస్తే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం 90% పాక్షికంగా భూమి ద్వారా కప్పబడి ఉంటుంది. ప్రతి ఏడాది లాగానే ఏడాదికి కూడా 4 చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అందులో మొదటి గ్రహణం జనవరి 10 ఏర్పడబోతుంది. తదుపరి ఏర్పడబోయే గ్రహణాలు జూన్ 5, జూలై 5, నవంబర్30 ఉన్నాయి. వోల్ఫ్ మూన్ ఎక్లిప్స్ అని పిలువబడే ఈ గ్రహణం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని భారతీయులు స్పష్టంగా చూడవచ్చు. వీరితో పాటు ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలు కూడా దీనిని చూడవచ్చు. అమెరికాలో ఈ గ్రహణం పగటి వేళల్లో సంభవిస్తుండటంతో వారు సందర్శించలేరు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 10వ తేదీన రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 2:30 వరకు మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహణం అంటేనే భయపడే ప్రజలు చంద్రగ్రహణాన్ని ఎలాంటి భయం లేకుండా చూడవచ్చు. సూర్యగ్రహణాన్ని చూడటానికి తీసుకున్న జాగ్రత్తలు ఈ గ్రహణాన్ని చూడటానికి తీసుకోనవసరం లేదు. ఈ గ్రహణాలను నమ్మే కొంతమంది గ్రహణ ప్రభావం వల్ల వ్యాపారం, వృత్తి లేదా ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. మరికొందరు దీనిని తమకు హానికరమని భావిస్తారు. ఏదేమైనా సరే గ్రహణం తర్వాత శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించుకోవడం మంచిది. ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత, మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం శివాలయంలోనికి వెళ్ళాలి. గ్రహణాలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గ్రహణ సమయంలో కొందరు భయపడి జాగ్రత్తలు తీసుకుంటుంటే మరికొందరు వైజ్ఞానికంగా తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ ఏడాదిలో 2వ చంద్రగ్రహణం జూన్ 5 ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. 15 రోజుల తర్వాత జూన్ 21 సూర్యగ్రహణం, జూలై 5 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడతాయి. తిరిగి నవంబర్ 30 చంద్రగ్రహణం, డిసెంబర్ 14 సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో రాహువు శని చంద్రునితో కలిసి కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది గ్రహణం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. సూర్యచంద్రులతో పాటు శుక్ర, శని, రాహువు, కేతు గ్రహాలు ఒకే వృత్తంలో ఉంటాయి. మనకి ఈ చంద్రగ్రహణం వచ్చేసరికి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం అండి. ఈ జనవరి 10 మరియు 11 ఏర్పడే గ్రహణాన్ని మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం లేదా పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వస్తుంది. చంద్రుడి కాంతి సూర్యుడిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనపడడు. మనకి ఈ చంద్రగ్రహణం అనేది 3 రకాలు ఉంటుంది. మొదటిది టోటల్ లూనార్ ఎక్లిప్స్, దీనినే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటాం. 2వది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్, దీనిని మనం పాక్షిక చంద్రగ్రహణం అని అంటాం. ఇక 3వది పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్, దీనిని మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటాం. ఇప్పుడు మనం టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనగా సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. చంద్రుడు పూర్తిగా ప్రత్యాయలో ఉండి చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉంటే దానిని మనం సంపూర్ణ చంద్రగ్రహణం లేదా టోటల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి భూమిపై నుండి మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే 2వది పాక్షిక చంద్రగ్రహణం, దీనినే మనం పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అని అంటాం. ఈ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రుని కాంతి సూర్యునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని అంబ్రా లేదా ఫుల్ షాడో లేదా ప్రత్యాయ అని అంటారు. ప్రత్యాయ చుట్టూ ఉండే ప్రాంతాన్ని పెనంబ్రా లేదా పాక్షిక ఛాయ లేదా పార్షియల్ షాడో అని అంటారు. చంద్రుణ్ణి ప్రత్యాయ లేదా అంబ్రా, సూర్యకాంతిలో కొద్ది ప్రాంతం మాత్రమే అడ్డుపడితే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ లేదా పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం సమయంలో మనకి చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు. ఈ పాక్షిక చంద్రగ్రహణం మనకి భూమిపై నుండి మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే 3వది పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్, దీనినే మనం పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటాం. పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అంటే ఏంటంటే చంద్రుడు పెనంబ్రాలో అంటే పాక్షిక ఛాయలో కదులుతూ ఉన్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని
పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ లేదా పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అని అంటారు. ఇది మనకి భూమిపై ఉన్నప్పుడు కంటికి స్పష్టంగా కనపడదు. మనకి ఈ జనవరి 10 మరియు 11 ఏర్పడేది పాక్షిక ఛాయా చంద్రగ్రహణం లేదా పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్. ఇది మనకి ఇండియాలో కనిపిస్తుంది. మన దేశంతో పాటు యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా, నార్త్ అమెరికాలో కూడా మనకి ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. అసలు గ్రహణం అంటే ఛాయాగ్రహాలు అయిన రాహుకేతువులు సూర్యచంద్రుల్ని మింగిన కాలాన్ని గ్రహణమని అంటారు. పూర్వకాలంలో ఈ గ్రహణానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు, చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు. మనకి ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపించనుంది. కానీ మనకి మన భూమిపై నుంచున్నప్పుడు ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం మన కంటికి కనిపించదు కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం మన హిందూ పురాణాల ప్రకారం మనకి లెక్కలోకి రాదు. కేవలం సంపూర్ణ చంద్రగ్రహణ, పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే లెక్కలోకి వస్తాయి. కావున గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది పండితులు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు. ఆ సమయంలో మంత్రాలని పఠించడం, దైవనామస్మరణ చేయడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు నిద్రించడం మంచిది. వాళ్ళ దిండ్ల క్రింద దర్పలు పెట్టుకుని నిద్రించడం మంచిది. ఇకపోతే మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో కనిపిస్తుంది అంటే జనవరి 10 మరియు 11 2020లో మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం అనేది మనకి రాత్రిపూట 10:39 జనవరి 10 ప్రారంభమవుతుంది. ఇక దీని ముగింపు వచ్చేసరికి మనకి జనవరి 11 మధ్యాహ్నం పూట 2:40 ముగుస్తుంది. ఇక ఈ పాక్షిక ఛాయా చంద్రగ్రహణం యొక్క ముగింపు అనేది జనవరి 11 తెల్లవారుజామున 2:40 ముగుస్తుంది. మనకి మొత్తం గ్రహణ కాలం వచ్చేసరికి 4:01:47. మనకి మొట్టమొదటిగా గ్రహణం కనిపించే సమయం వచ్చేసరికి 10:39 జనవరి 10వ తారీఖున. మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది మాక్సిమం ఏ టైంలో ఉంటుందంటే 12:39 జనవరి 11 మనకి మాక్సిమం అంటే బాగా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఇక చివరగా మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది జనవరి 11 తెల్లవారుజామున 2:40 మనకి పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. కానీ ఇది మన కంటికి కనిపించదు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది పండితుల సూచన మేరకు గర్భిణీ స్త్రీలు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆ సమయంలో ఇష్టదేవతా స్మరణ చేసుకోవడం మంచిది. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కాని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కాని జపించుకోవడం మంచిది. కాబట్టి గ్రహణం ముగిసిన తరువాత ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శాంతి చేయించుకోవడం, గ్రహణ సమయంలో ఇష్టదేవతానామం జపించడం వల్ల మంచి జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.